ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మనము పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా పరిశుద్ధంగా ఉన్నారా? సింపుల్. ఈరోజు ఆ ఒక్క మాట చాలు, ఇక్కడ నుండి ముగించుకుని వెళ్ళిపోతాం. పరిశుద్ధంగా ఉన్నామా? ఏ విషయంలో పరిశుద్ధత? ఈరోజు క్రైస్తవ సంఘాలను అడిగితే ఏ విషయంలో పరిశుద్ధత అంటే, తెల్ల బట్టలు వేసుకుంటున్నాను పరిశుద్ధుణ్ణి. రియల్లీ? తెల్ల బట్టలు వేసుకుంటే నువ్వు పరిశుద్ధుడు అయిపోతావా? హృదయ శుద్ధి లేకపోతే బయట తెల్ల సున్నం కొట్టిన సమాధే కదా. బయట బహిరంగంగా ఘనంగా కనబడుతున్నావు, ఏం ప్రయోజనం? హృదయ శుద్ధి, హృదయ శుద్ధి లేకపోతే దేవుడు ఎలాగండి ఆ హృదయంలో జీవిస్తాడు? ఎందుకంటే మన దేహము దేవుని ఆలయం అనేది, దేవుని వాటిని చూస్తే ఇంచుమించి 25 వచనాలు బైబిల్లో నీ దేహము దేవుని ఆలయం అని తెలియజేయబడుతుంది. కొరింథీయుల రాసిన 1:19 వచనాలు చదువుదామండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. ఏంటంట, మన దేహము దేవుని ఆలయము. జ్ఞాపకం చేసుకోండి, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి కొరింథీయుల రాసిన 1:17 వచనాలు చదువుతాము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఏంటంట, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియో మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయును. దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మళ్ళా లెట్స్ గో టు ది నెక్స్ట్ వర్స్. రోమీయులకు రాసిన 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. పరిశుద్ధముగాను ఇంకా దేవునికి అనుకూలంగాను, ఇది మీకు యుక్తమైన సేవ. పరిశుద్ధంగా ఉండండి అయ్యా బాబు, మీ దేహంలో పరిశుద్ధంగా కాపాడుకోండి, మీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. 2 Corinthians 6:16. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో, ఎక్కడంట? మనలో, మన ఆలయంలో, మన దేహంలో, వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడినై ఉందును. నేను వారి దేవుడినై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు. మీరు అన్యుల మధ్య, లోకం మధ్య, పాపం మధ్య నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి. ఆ మాట మరలా హోలీ, సెట్ అపార్ట్, హోలీ. మీరు వారి మధ్య నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండేటప్పుడు పరిశుద్ధంగా ఉండండి. ఈరోజు చాలామంది ఈ పరిశుద్ధము, దేవుని కొరకు పరిశుద్ధులుగా జీవించాలన్న మాట సింక్ అవుతలేదు. ఐమ్ ట్రైంగ్ టు పుట్ డౌన్, ఎందుకంటే ఇంతవరకు ఐమ్ జస్ట్ బిల్డింగ్ ద ఫౌండేషన్. కానీ ఈ ఫౌండేషన్ ఏంటంటే, మన దేహము పరిశుద్ధాత్మ ఆలయము. అంటే పాత నిబంధనలు చూసినప్పుడు దేవుడు మనుషుల మధ్య నివసించాలనేటప్పుడు గుడారాలను కోరుకున్నాడు. గుడారం ఏమన్నాడు? ఒక గుడారం వేసి ఆ గుడారములో దేవుడు ఉన్నాడంట. ఆ గుడారమే ప్రత్యక్ష గుడారము అంటాం. ప్రత్యక్ష గుడారం ద హోలీ టాబర్నాకుల్. అక్కడ చూసినప్పుడు బయట కోట్, లోప్ట కోట్, లోప్ట్ ఇన్నర్ కోట్. ఆ లోప్ట్ ఇన్నర్ కోట్లో అతి పరిశుద్ధ స్థలంలో మందసపు పెట్టి, మందసపు పెట్టి పైన మనం చూస్తే 2 కెరూబులు ఎలాగా ఒకవైపు ఒకటి ఇలాగ రెక్కలెత్తి కిందకు చూస్తుందంట. ఆ మధ్యలో చూస్తే అక్కడ గుర్రపిల్ల రక్తాన్ని చిందిస్తాడు ప్రధాన యాజకుడు. ఆ స్థలము చూస్తే కరుణాపీఠం అని పిలబడుతుంది. అక్కడ దేవుడు నివసిస్తాడంట, ఆయన ఆత్మ అక్కడ ఉందంట. జస్ట్ ఆన్ ఫ్లాట్ సర్ఫేస్, 2 దూతల మధ్య అక్కడ సింహాసనం, కరుణాపీఠం. అదే యెషయా ప్రవక్త అంటాడు, అక్కడ కెరూబులు సెరాపములు చూస్తూ వారు చెప్పే మాట ఏంటి, ఆ ఆలయంలో చూసిన ఆయన దర్శనానికి ఆయనకి కనబడేది ఏంటంటే, పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు. ఆయన మహిమ సర్వలోకము నింపబడుతుంది. బట్ దెన్ రిమెంబర్ దిస్, ఆ పాత నిబంధనలు చూసినప్పుడు దేవుడు గుడారం వేసి ఇశ్రాయేలీల మధ్యలో ఉండేవాడు. గుడారం ఎప్పుడు మధ్యలో ఉండాలి? ప్రత్యక్ష గుడారము ఇశ్రాయేలీల క్యాంప్ మధ్యలో ఉండాలి. వారు ఎక్కడ సైడ్కి పెడతానికి లేదు.
ఆ మధ్యలో 12 ట్రైబ్స్ షుడ్ సరౌండ్, ఆ మధ్యలో ఉండాలి. అక్కడ నుండి వారు ఎక్కడికి వెళ్ళారో అక్కడ దేవుడు వారితో పాటు, వారు ముందుగా వారితో పాటు వెళ్ళాడు. కానీ నూతన నిబంధన వచ్చిన తర్వాత ఇంకా దేవుడు గుడారంలో నివసిస్తలేదండి, ఇంకా దేవుడు ఏదో గోపురాల్లో ఆలయంలో నివసిస్తలేదండి. యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఏమైంది చెప్పండి? తెర ఆలయంలో పైనుండి కిందకి రెండుగా చినిగింది, అవునా కాదా? సాదృశ్యం ఏమి తెలియజేయబడింది? ఎవరైనా సరే ఆయన దగ్గరికి ధైర్యంగా రావచ్చు, ఇంకెవరైనా సరే తండ్రి దగ్గరికి ధైర్యంగా రావచ్చు, ఇంకా కరుణాపీఠం ఆ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చు. ఎనీబడీ కెన్ కమ్. రక్తంలో కడగబడచ్చు, ఎందుకంటే ఆ ఫుల్ టాబెర్నాకల్ చూస్తే, బయట చూస్తే అడుగు పెట్టిన వెంటనే ఆ గుడారంలోకి అడుగు పెట్టిన బలిపీఠం, బలి అవ్వబడిన స్థలం, రక్తం చిందబడే స్థలం. యేసు ప్రభు మన కొరకు బలి పశువుగా శిలువ పైన వేలాడాడు, మరణించాడు, ఆయన రక్తము చిందించబడింది. ప్రతి పాపాన్ని కడిగి క్షమిస్తానికి రక్తం చిందించబడింది. నెక్స్ట్ మనం చూస్తాము, దేర్స్ అ లేవర్, గంగాళం కడుక్కునే స్థలం, చేతులు కాళ్ళు కడుక్కునే స్థలం. ఎప్పుడైతే మనం క్రీస్తుని నమ్మి అంగీకరించి బాప్తీసం తీసుకుంటున్నామో మనం కడగబడుతున్నాం. దాని తర్వాత చూస్తాం లోటకు అడుగు పెడితే నేనే జీవాహారం అనే రొట్టెల బల్ల. దాని తర్వాత చూస్తాము ద్రాక్షారసం. దాని తర్వాత చూస్తాము దీపస్తంభము. దాని తర్వాత చూస్తాం ధూప వేదిక, ధూపమేసే స్థలము. అక్కడి నుండి లోపటికి వెళ్తే దేర్ యు సీ ద మోస్ట్ హోలీ, ద హోలీస్ ఆఫ్ హోలీ. ఏం చెప్పదలుచుకుంటాను, పాత నిబంధనల గుడారం చూస్తే మనుషుడు బయట చావాలి. ఈరోజు మనం కూడా చావాలి, నీ సొంత క్రియలు చావాలి. యువర్ డిజైర్ షుడ్ డై ఆన్ ద ఆల్టర్, బలిపీఠం మీద సమర్పించుకోవాలి. అదే చెప్తున్నాడు, మనల్ని మన సజీవ యాగముగా సమర్పించుకోవాలంట. డై యువర్ సెల్ఫ్ ఆన్ ద ఆల్టర్. దాని తర్వాత మనం ఎప్పుడైతే కడగబడి లోటుకి వెళ్తున్నామో గమనించాలండి, రొట్టె. ఆ లోట ఇన్నర్ కోట్ ఈజ్ యువర్ మైండ్ టుడే. ఎందుకంటే ప్రారంభంలో చెప్పాను, ప్రత్యక్ష కూడా మన బాడీకి సాదృశ్యం. ద ఔటర్ కోట్ ఈజ్ యువర్ యాక్ట్స్, ఇట్ ఈస్ వాట్ యు ఆర్ యువర్ బాడీ. అండ్ దెన్ యువర్ మైండ్ ఈజ్ యువర్ ఇన్నర్ కోట్. ఇన్నర్ కోట్లో ఏముండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది? రొట్టె ఉండాలి. ఏంటి రొట్టె? దేవుని వాక్యం. ఆయన వాక్యము మన మైండ్లో ఉండాలి. ఆ వాక్యం ఉంటేనే యూ విల్ బీ ఇన్ అ బ్యాలెన్స్. అదే సమయంలో దీపస్తంభము. దేవుడు అంటాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కానీ ఆ వెలుగు ఎవరిది? దేవునిది. దేవుని ద్వారా వెలిగించబడిన మార్మే మనము వెలుగు. యువర్ మైండ్ షుడ్ హ్యావ్ ద లైట్. నీకు ఏదైనా జీవితంలో నిర్ణయం చేయాలి, నీవు ఏదైనా చూడాలంటే నీకు వెలుగు ఉండాలి. వెలుగు లేకపోతే ఏది సరిగా చూడలేవు. గత వారం ధ్యానించాం. సో వెలుగు. అండ్ దెన్ యు సీ దెర్ హ్యాస్ టు బీ అన్ ఆల్టర్, ఇన్సెన్స్, ధూపవేదిక. దేవునికి ఇంపైన ధూపం వేసే ప్రార్థన, ప్రార్థనా జీవితము. ఆత్మలో ప్రార్థన చేయాలి, మనసుతో కూడా ప్రార్థన చేయాలి. మనస్సు దేవునికి అంగీకారమైన తలంపులతో, దేవునికి ఇంపైన ధూపంగా మన మైండ్ ఉండాలి, మన తలంపులు ఉండాలి. దాని తర్వాత చూస్తే ద మోస్ట్ హోలీ, మన ఆత్మ. మన ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలి. మన ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. మన ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. ఆత్మానుసారమైన వ్యక్తులుగా మనం ఉండాలి. కానీ ఈరోజు ఈ మర్మములు చాలామందికి తెలియక ఆచారాలనే బ్రతుకుతున్నారండి. ట్రెడిషన్, రిలీజన్. ఇఫ్ యూఆర్ స్టిల్ రిలీజియస్, నో పాయింట్, యుల్ నాట్ గో టు హెవెన్ ఫర్ ష్యూర్. యూ నీడ్ బి ఎ బిలీవర్, బిలీవర్, విశ్వాసి. విశ్వాసికి మతంతో కాదండి సంబంధం. విశ్వాసం అనేటప్పుడు ఇట్ ఈస్ రిలేషన్, దేవునితో సహవాసం. ఈరోజు ఎందరో క్రైస్తవులను పిలబడే వారు ఉన్నారు, కానీ సహవాసం లేదు దేవునితో. సో దే ఆర్ రిలీజియస్, రిలీజన్. దేవునికి అలాంటి వారు వద్దు. దేవునికి కావాల్సిన సహవాసము, దేవునితో సహవాసం కలిగిన వారు, దేవునితో మాట్లాడేవారు, దేవునితో ప్రార్థన చేసేవారు. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు ప్రార్థన చేసేవారు టైం లేదు, దేవునితో మాట్లాడే టైం లేదు, ఆలయానికి ఆ మూడ్ లేదు? ఎవ్రీథింగ్ యూ హ్యావ్ అన్ ఎక్స్క్యూజ్. నీ ఆత్మ, శరీరము, మనస్సు దేవునిది అయితే మాత్రమే దేవుడు నీ జీవితంలో పరిపూర్ణమైన కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు ఇట్ హ్యాస్ టు బి యువర్ ఔటర్ కోట్, యువర్ ఇన్నర్ కోట్, యువర్ మోస్ట్ హోలీ. ఎవ్రీథింగ్ షుడ్ బీ ఫర్ గాడ్. కానీ ఈరోజు మనము బహిరంగ కార్యాలపైనే చూస్తున్నాం. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేయబడుతుందండి ఏంటి అది మనలో చంపాల్సింది, ఏంటి అది మనం విడిచిపెట్టాల్సింది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:5 చదువుకుందాం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏంటంట, పుట్టు
death therefore whatever belongs to the earthly nature. ఏంట ఎర్త్లీ నేచర్? జారత్వమును, సెక్షువల్ ఇమ్మారాలిటీ. జారత్వాన్ని చంపు, ఎందుకంటే నీలో జారత్వం అంటే నీ దేహం పరిశుద్ధాత్మ ఆలయము, పరిశుద్ధుడైన దేవుడు ఉండలేడు, అది అపవిత్రత. జారత్వం ఉంది చూడు, ఆ సెక్షువల్ ఇమ్మారాలిటీ ఉంది చూడు, ఆ లైంగిక సంబంధమైన పాపాలు ఉన్నాయి చూడు, ఆ చూసే దృష్టి సరిగలేదు చూడు, ఆ పోర్నోగ్రఫీ చూస్తున్నావు చూడు, ఆ అశ్లీలమైన దృశ్యాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు చూడు. బీ కేర్ఫుల్, దట్ ఈస్ సిన్, దట్ విల్ కిల్ యూ. ఇంకా ఏమని చెప్తున్నారు చదవండి, జారత్వము, అపవిత్రతయు, కామాతురతయు, దురాశను, దురాశయు, విగ్రహారాధన ధనాపేక్షను. విగ్రహారాధనైన అంటే విగ్రహారాధన అనుకుంటారు చాలా మంది, దాగండి 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 విగ్రహారాధన. ఈ రోజు క్రైస్తవులు మేము విగ్రహారాధన చేయదండి, కానీ ఏంటంట, విగ్రహారాధనైనా ధనాపేక్ష. ఈరోజు ఎంతమందికి ధనాపేక్ష? నాకు డబ్బు కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది నాకు ఇది. దేవుణ్ణి నమ్ముకునేది కూడా దాని కొరికే, అదే అపవిత్రత. వాట్ ఆర్ యు ఆస్కింగ్ గాడ్? వై డు యు వాంట్ గాడ్? వై డు యు ఫాలో గాడ్? వై డు యు సీక్ గాడ్? ఫర్ సెల్ఫ్, సొంత ఆశలు, స్వాశ, సొంత లాభము, సొంత కోరికలు. కానీ దేవుని వాక్యం ఉంటుంది, అవన్నీ చంపేయాలంట. అవన్నీ చంపివేసి శుద్ధంగా పరిశుద్ధాత్మ ఆలయముగా పరిశుద్ధంగా జీవించాలంట. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాయన్నీ పాపపు సంబంధమైన కార్యములే. ఇది లోకం అంగీకరించదు, కానీ ఇదే సత్యము. యోహాను, మొదటి యోహాను 2:16 చదువుదామండి. లోకములో ఉన్నదంతయు, శరీరాశయు, నేత్రాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, జీవపు డంబమును, తండ్రి వలన పుట్టినవి కావు, తండ్రి ద్వారంగా వచ్చినవి కాదు, అవి లోక సంబంధమైనవే. అవన్నీ లోక సంబంధమైనవే. ఈరోజు ఈ ఈ లోక సంబంధమైన కార్యాలు, ద లస్ట్, లస్ట్, ద వరల్డ్ ఇస్ ఆల్ అబౌట్ లస్ట్. లోకమంతా అదేనండి, ఎక్కడ చూసినా అదే, సోషల్ మీడియా చూడు, టెలివిజన్ చూడు, ఏదైనా చూడు, అంత కామ సంబంధమైన కార్యాలు. ఇచ్చ, స్వయ ఆశ, సొంత ఆశ. ఇంకా ఈ ఈ లస్ట్ ఎలా ఉంటుందంటే తీరని దాహం అంట. ఒక్కసారి చూస్తే చాలు, ఒక్కసారి చేస్తే చాలు, ఒక్కసారి ఒక్కసారి, నెవర్ ఎనఫ్. ట్రూత్ నెవర్ ఎనఫ్. చివరికి నాశనమే. ఈ ఈ ఇచ్చ అనేది ఎప్పుడు సెల్ఫిష్, స్వార్థం అండి. ఎప్పుడు నాకే, నేనే, నాదే, ఇటువంటి అన్నీ, ఇటువంటి మార్గంలోకి వెళ్తే చివరికి ఏం మిగులుతుందంటే నిరుత్సాహము, బాధ, నొప్పి, వేదన, నష్టము, ఇంకేంటి, డిస్ట్రాక్షన్. ఈరోజు దేవుడు మేలు చేస్తాడయ్యా బాబు అంటే మనుషుడు నమ్ముతలేదు. దేవుని ఆలయమయ్యా నువ్వు అంటే నమ్ముతలేదు. దే ఆల్ వాంట్ టు డూ అబౌట్ దేర్ ఓన్ థింగ్. కానీ చివరికి దేవుని వాక్యం ఒకటి చెప్తుంది, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మన జీవితంలో జరిగించే ప్రతి దానికి, మాట్లాడే ప్రతిదానికి, తలంచే ప్రతిదానికి, చేసే ప్రతిదానికి లెక్కప్ప చెప్పాలంట. మత్తయి సువార్త 12:36 తగినట్టుగా, రోమీయులకు రాసిన పత్రిక 14:12 తగినట్టుగా, ఇంకా వచనాలు చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి 2 కొరింథీయులు 5:10 తగినట్టుగా, ప్రతి ఒక్కరూ ఆయన సింహాసనం ముందు నిలబడాలంట. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహంతో జరిగించిన ప్రతి దాని గురించి లెక్కప్ప చెప్పాలంట. రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, నీ నోటితో, నీ హృదయంతో నువ్వు తలంచిన ప్రతి దాని గురించి లెక్కప్ప చెప్పాలంట. చివరి చూస్తే దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు నా ఆలయంగా ఉండాలి. మీ ఆలయము నీది కాదు, నీ దేహం నీది కాదు, నీ దేహం నా ఆలయము. కానీ ఆలయం గురించి, నీ దేహం గురించి నువ్వు లెక్కప్ప చెప్పాలి. ఈరోజు మిమ్మల్ని ముగింపులో కొన్ని ప్రశ్నలతో ముగిస్తున్నానండి. దేవుని వాక్యం చూస్తున్నట్టు అయితే ఈరోజు మనం దేవునికి లెక్కప్ప చెప్పాలనేటప్పుడు దేవునితో మన సంబంధం ఎలాగుంది? మతాన్ని ఆచరిస్తున్నామా, లేకపోతే దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? డూ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్? ఇఫ్ యూ సే యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్, నీ మైండ్లో వాక్యం ఉందా? అయితే నెక్స్ట్ 2 క్వశ్చన్ అడుగుతున్నాను, గత వారంలో వాక్యం చదివారా? గత నెల మొత్తంలో వాక్యం చదివారా? నిన్న వాక్యం చదివారా అన్న ప్రశ్నకి ఈరోజు 90% చేతులు ఎత్తారు. ట్రూత్ బి టోల్డ్, క్రైస్తవులను పిలుచుకుంటారు, కానీ అది దేవునికి అసహ్యమైంది. దేవుని వాక్యం ద్వారా నింపబడలేదు. ఎప్పుడు మన మైండ్లో యూ సీ ది ఇన్నర్ కోట్, దే షుడ్ ఆల్వేస్ బీ ద బ్రెడ్, ఫ్రెష్ బ్రెడ్. నిన్నటిది ఈరోజు కాదు, వారం వారం మారుస్తూనే ఉండాలంట, మారుస్తూనే ఉండాలంట, అక్కడ రొట్టె మారుస్తూనే ఉండాలంట. అక్కడ ప్రతిరోజు ఫ్రెష్గా దేవుడు అంటున్నాడు, నా వాక్ నీలో ఉండాలి, నా వాక్ నీలో ఉండాలి, ఫ్రెష్నెస్ ఉండాలి. ఫ్రెష్నెస్ లేదా వెంటనే తీసిపడే ఫ్రెష్నెస్ రావాలి. ఈరోజు దేవుని వాక్తో మనల్ని నింపుకుంటున్నామా? ఎప్పుడు అది చివరిసారిగా వాక్యం చదివింది?
మీరు వాక్యం చదివినట్లయితే మూడోది ఏంటది, దేవుడు మీతో మాట్లాడింది. ఎందుకంటే ఈ వాక్ చాలాసార్లు చెప్పబడింది. ఈ మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం అనేటప్పుడు దీన్ని గ్రాఫీ అంటాం. లేఖనాలు అన్న మాట చూస్తే, స్క్రిప్చర్స్ అన్న మాట చూస్తే, లేఖనాలు అని చూసినప్పుడు గ్రాఫే. గ్రాఫేలో మీరు ఒక అధ్యాయం చదివినప్పుడు దట్ యు మెన్షన్ ఇట్ యాజ్ లోగోస్. ఒక అధ్యాయం ఒక వచనం చదివినప్పుడు అది లోగోస్. దాంట్లో దేవుడు మీతో మాట్లాడుతున్నట్టు ఒక వాక్ మీకే కనబడుతుంది. నాతోనే చెప్తున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు అని చూసేటప్పుడు దట్ ఇస్ కాల్డ్ రేమా. సో దట్ ఇస్ గ్రాఫే, ద స్క్రిప్చర్స్, దట్స్ వర్డ్ దట్ యు రీడ్ దట్ ఇస్ లోగోస్. అండ్ దెన్ యూ గెట్ ద రేమా, దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్టు. సో నేను అడిగేది ఏంటంటే గ్రాఫే అంటే కనీసం మీరు లేఖనాలు చదివారా, లేఖనాలు చదివినప్పుడు ఏదైనా ఒక అధ్యాయం ప్రతిరోజు చదివారా, లోగోస్ కలిగారా, ఆ లోగోస్లో ప్రతిరోజు రేమా దేవుడు మీతో నేరుగా మాట్లాడినట్టుగా అనిపించిందా? అంటే మాట్లాడాడు అంటే అంతటితో అయిపోదండి, దాని ప్రకారం జీవించారా? ఏంటి అది మనలో ఉన్న అలవాట్లు మనల్ని బెదిరించేది? ఈరోజు మన అందరిలో భయాలు ఉంటాయి, మన బలహీనతలు, మన బలహీనతలు మనందరికి భయాలే. నేను ఇది చేస్తామో, నేను అది చేస్తామో, నేను ఇలా మాట్లాడతానేమో, నేను అలా ఉంటానేమో. కొంతమందికి వారి కోపమే, కొంతమందికి వారికి బలహీనతల్లో వారు చేసే పనులు వారికి అర్థం కాదు. దే టాక్ అబౌట్ దర్ వీక్నెసెస్. ఈరోజు క్రైస్తవ సభ ఎలా చెప్తున్నారంటే, ఎందుకయ్యా ఇలా చేసావు, ఎందుకు ఇలా బ్రతకడం, అలవాట్లు, బలహీనతలు. దే బ్లేమ్ ఇట్ ఈజీలీ, ఇట్ ఇస్ మై బ్లేమ్, ఇట్ ఇస్ మై వీక్నెస్. ఏంటి వీక్నెస్? ఎందుకు బూతులు మాట్లాడేవంట? అలవాటు. ఏంటి అలవాటు? అయితే పోదా అలవాటు? పోదా, ఎవరు చెప్పుడు పోదని తీసుకెళ్ళి జైల్లో పెడతాను, బూతులు మాట్లాడతాను నరికేస్తాడంటాడు, ఏం చేస్తావు, మాట్లాడతావా? అప్పుడు అయిపోతుంది, ఎట్లా అయిపోతుంది సరే? అంత ఎందుకులే, ఇంట్లో భార్యని బూతులు, పచ్చి బూతులు తిడతున్నావు, ఆఫీసులో పోయి తిట్టు, అక్కడ రాదే, అలవాటే కదా, అక్కడ రాదే, అక్కడ కోపం రాదే, బూతులు రావే, అక్కడంతా మంచి సిన్సియర్గా డీసెంట్గా డిగ్నిఫైడ్గా డామ్ డూమని ఉంటావే. So you talk about weakness at home is where you have freedom. Swatantratana abuse chestunnaru, swatantratana misuse chestunnaru, devudu e matram oppukodu. Jagratha ee roju alavata anedi edaina sare marchukogalinda adu nyapakam chesukovali. You can train, it takes training, not one day, two day, not 14 days, enough training. Maralanta మనస్సు కూడా మారాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ త్రూ ద వర్డ్, దేవుని వాక్ ద్వారా మనస్సు మార్పు, మనస్సు మారాలి. ఈరోజు మనసు మారటానికి ఇష్టం లేదు, దేవుని మీద ఆధారపడటం లేదు, వాక్యము లేదు, ధ్యానము లేదు. ఎప్పుడు ఎవరైనా పక్కన ఏలాడతారా, పట్టుకుని ఏలాడుకుదాం, అదే బ్రతకండి. ఈరోజు చాలామంది ఈరోజు సంఘాలు విశ్వాసులు ఎలాగైపోయారంటే, సేవ కూడా ఉంటే చాలు, ఇంకా మనకి ఆయనే దేవుడు, ఆయన వాక్యం చదివితే చాలు, ఆయన చెప్పేస్తారులే మనకి, మనకి వాక్యం చదవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రార్థన మన కొరకు చేస్తే చాలులే, మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనం తిని తాగి పడుకోవచ్చు, సుఖంగా వదిలేయచ్చు, మన గొడవలు మనం కొట్టుకులాడకూడదు, ఆయన ప్రార్థన చేసుకుంటాలే. నో, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు దేవుని ఆలయము, మీరు యాజకులుగా నిలబడాలి, మీరు దేవుణ్ణి మహిమపరచాలి, మీరు సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకుని యుక్తమైన సేవ అంట. యూ హ్యావ్ టు డూ ద వర్షిప్, అది మీ భాగం. దేవుడు మనము ఆయన ఆలయంగా, మనం పరిశుద్ధంగా ఆచారము కాకుండా దేవుని వెంబడించేవారుగా ఉండాలి. దేవుడు కోరేది అదే. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్ విత్ హంబుల్నెస్, సర్వింగ్ హిమ్. ఇక్కడ ఆరాధన సమయం కూడా అదే, మీరు దేవుని ఆరాధిస్తారు, మీరు దేవుడు కనెక్ట్. సీ, వీ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ అండి. ఇప్పుడు నా ప్రశ్నలు అన్నీ వేస్తే అలాగనే ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రశ్నలో నీకు టైం లేదు దేవుని దగ్గర అంటున్నావు. ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, వాట్ ఈస్ దట్ యువర్ సో ఆక్యుపైడ్ విత్. దేవుడు అంటే మనసు లేదు. ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకోండి, ఒక మనిషికి టైం లేదన్నాడంటే నిజంగా ఆ మనిషికి ఆ మనిషి అక్కర్లేదు అని అర్థం. ట్రూత్ బీ టోల్డ్, వెన్ సమ్వన్ ఈస్ గివింగ్ యూ టైమ్, హీస్ గివింగ్ యూ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ దిస్ లైఫ్. జీవితంలో అతి విలువైన సమయం, పోయిన సమయం మరలా తిరిగి రాదు. అలాంటి సమయం ఇచ్చారంటే దయచేసి వాళ్ళని గౌరవించండి. Don't take it as an easy thing. Samayam ento uttamamaindi, devudu korede ayya na sannidhilo rendayya, na sannidhilo samayam gadapandayya ante, we saying I don't have time. Deniki samayam, devuniki leni samayam deniki undadante, deniki devuni sannidhilo cheri devuni aaradhinchana vaaru deniki panikararandi,
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని వారు ఇంకా జీవితంలో ఏది చేసినా కూడా జయము లేదు. స్ట్రైట్గా చెప్పేస్తున్నాను, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్ టు ప్రే ఫర్ యూ, ఇట్స్ పవర్లెస్. మ్యాన్ ఆఫ్ గాడ్కి పవర్ లేకపోతాం కాదు, నీలో విశ్వాసం లేకపోతాం. యు ఆర్ నాట్ డూయింగ్ ద ప్రిన్సిపల్స్ రైట్, యువర్ ఫైండింగ్ షార్ట్ కట్. గాడ్ డస్ నాట్ హ్యావ్ షార్ట్ కట్స్. యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తానికి షార్ట్ కట్ లేదు, యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ షార్ట్ కట్. యేసు ప్రభు శ్రమ అనుభవిస్తానికి షార్ట్ కట్ లేదు, యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ షార్ట్ కట్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి లెక్కప్ప చెప్పేవారుగా ఉన్నామా? పరిశుద్ధమైన జీవితంలో కలిగి ఉన్నామా? దేవునికి అంగీకారమైన ప్రజలుగా ఉన్నామా? ఈరోజు దేవుని బిడ్డలు అన్నవారు కేవలం మతాన్ని అనుభవిస్తున్నామా, ఆచరిస్తున్నామా, లేకపోతే దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? మిమ్మల్ని ఒకటే అడుగుతున్నానండి, ఏమడుగుతున్నాను చెప్పండి. ప్రార్థన చేసుకోండి, దేవుని దగ్గరకు ఉండండి, ప్రతిదినం వాక్యం చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడేమో వినండి, టేక్ టైం. దేవునితో కలిసి ఉండండి, మీ జీవితంలో అన్నీ బాగుంటాయి, ఏది అడగాల్సిన అవసరం లేదు. బాగున్నామని అడగాల్సిన ప్రశ్న కూడా అక్కర్లేదు, నువ్వు దేవునితో సరిగ్గా అన్నీ సరిగ్గా ఉంటాయి. శోధనలు ఉండవని కాదు, పోరాటాలు ఉండవని కాదు, కష్టాలు ఉండవని కాదు, ఏది ఉండవు కూడా అది మేలుకు జరుగుకుని పోతూనే ఉంటుంది, మేలుకి ఎదుగుతూనే ఉంటుంది, జీవితం పైకి పోతూనే ఉంటుంది, గ్రాఫ్ అంచెలంచెలుగా క్రమక్రమంగా ఎదుగుదల చూస్తారు. కానీ ఈరోజు ఎంతోమందికి ది థింగ్ గాడ్ ఇస్ అ మిత్ అండ్ యెట్ స్టిల్ సే ఐఎమ్ ఎ బిలీవర్. నో, యు ఫాలో క్రిస్టియానిటీ. ఓ యేసు ప్రభు ఉన్నాడంట. మత ఆచారాలు చాలా ఉన్నాయండి, పరిసయ్యులకి ఈరోజు క్రైస్తవులకి తేడా కనబడతలేదు. యేసు ప్రభు ఈరోజు చెప్తే అదే మాట చెప్తాడు, సొన్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారయ్యా, తెల్లగా బయట కనబడుతున్నాడు, సుందరంగా కనబడుతున్నాడు. ఇక్కడ లోట చూస్తే కుళ్ళు, ఎండిన ఎముకలు. ఎవరి ఎముకలో? వారు చంపిన ఎముకలేమో, వారు చంపిన జీవితాలేమో, వారు మాటలేసి వారు నిరుత్సాహపరిచి వారు దూషించిన చంపిన జీవితాలేమో, ఎండిన ఎముకలు వారిలో ఉన్నాయంట. బయటికి తెలిపే కానీ లోపల కుళ్ళు గబ్బు. ఈరోజు మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఆ యు ట్రూలీ ఎ బిలీవర్? ఈరోజు నీవు దేవుని ఆలయము, నీలో దేవుడు ఉన్నాడు, నీ దేహము దేవుని ఆలయము, నిన్ను పరిశుద్ధపరిచింది యేసు రక్తము. యేసు రక్తము ద్వారా యు హ్యావ్ ద యాక్సెస్, నువ్వు రావచ్చు. ఆ సమీపింపరాని తేజస్సులోకి నీ అంతటా నువ్వు వెళ్ళావు, కానీ ఈరోజు క్రీస్తు యేసు ద్వారంగా ఆ కృపాసింహాసనం దగ్గరికి నీ స్వరం వినబడుతుంది. నువ్వు వినొచ్చు, నువ్వు దేవుని స్వరం వినొచ్చు, దేవుడు నీతో మాట్లాడుతాడు, నువ్వు దేవునితో మాట్లాడచ్చు. యూ కెన్ టెల్ ఆల్ యువర్ నీడ్స్, నీ అవసరతల నిమిత్తమై, మన ప్రతి అవసరతల నిమిత్తమై ఆయన దగ్గరికి వెళ్ళి. ఈరోజు మనం అంటున్నాం, నేను కడగబడను, నేను దేవుని వెళ్ళను కాదు, నాకు మాత్రం యాక్సెస్ కావాలి. నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్. ఈరోజు దేవుని ప్రజలు కొన్నామా? దేవుని సొత్తు కొన్నామా? నిజంగా పరిశుద్ధమైన జీవితాలు కలిగి ఉన్నామా? లేకపోతే కేవలం బహిరంగ కార్యాలలో పరిశుద్ధత గురించి మాట్లాడుకుంటూ అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్నామా? పరీక్షించుకోవాలండి. దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? కానీ ఈ సమయంలో పరీక్షించుకోండి, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పింపజేయాలని ప్రార్థిస్తున్నాను. ఏంటి అది దేవునికి దగ్గర ఉండి మిమ్మల్ని దూరం చేసింది? ఏంటి అది? వాట్ ఈస్ దట్ థాట్? వాట్ ఈస్ దట్ థింగ్? వాట్ ఈస్ దట్ వర్క్? దేవునికి సమయం లేదంటూ దేవునికి దూరంగా పోయి దేవుని బాధ పెట్టిన కార్యాలు ఏంటి? ఎలాగుంది మీ సెక్షువల్ పర్స్పెక్టివ్? సింపుల్గా శోధించబడుతున్నారా? ఐ యు స్టిల్ డీలింగ్ విత్ ఫ్యాంటసీస్? యు స్టిల్ లవ్ ఎంటర్టైన్మెంట్? సెక్షువల్ ప్లెజర్స్? ఈరోజు ఎంతోమంది విశ్వాసులు వ్యభిచారం అని క్రియలు చేయట్లేదంట. అదృశ్యమైనవి కార్యాలు నమ్మరా అంటే పాపపు సంబంధమైన కార్యాలు చూసుకుంటూ, లోక సంబంధమైన చీకటి ప్రభావంతో నింపబడిన కార్యాలు చూసుకుంటూ వారి దేహంలో ఉన్న వెలుగునంతా పోగొట్టుకుని చీకటిగా మార్చుకుంటున్నారండి. దేవుడు వెలిగించాలని ఆశపడుతున్నాడు, దేవుడు బలపరచాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఎంతోమంది ఆవేదన, ఆందోళన, అప్పుల సమస్యలు. ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ రైట్ నా? దేవునికి అంగీకారంగానే ఖర్చులు ఉన్నాయా? దేవునికి అంగీకారంగానే జీవించారా? దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా ఆ కొంచాన్ని అభివృద్ధిపరచున్నట్లుగా, మల్టిప్లికేషన్ తగినట్టుగా పనిచేశారా? నీ చేతి పనిని ఆశీర్వదిస్తానన్న దేవుడు బాట ఇచ్చాడు, కానీ నీ చేతి పనేది? దేవుని చిత్తంలోనే ప్రారంభిస్తున్నారా? దేవుని చిత్తాన్ని వెతికి ఏదైనా చేస్తున్నారా? దేవుని చిత్తంలో నడుస్తున్నారా, లేకపోతే కంగారు పాటు నిర్ణయాలా? ఎలాంటి వారితో మన స్నేహం అండి? ఎలాంటి వారితో సమయం గడపడానికి ఆశపడుతున్నాం? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము, ప్రభువా నన్ను మరొక్కసారి పరిశుద్ధపరచవని అడుగుతారా? ప్రభువా నన్ను మరొక్కసారి పరిశుద్ధపరచేయ్యా,
నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. లేకండి యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ రక్తమే నన్ను పరిశుద్ధపరచాలి. పరిశుద్ధ ప్రేమల తండ్రి ఇదిగోనయ్యా, మేము నీ ఎందు ఉన్నవారు, మేము పరిశుద్ధమని జ్ఞాపకం చేసుకుంటానికి నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారా మేము కడగబడి శుద్ధీకరణ చేయబడిన వారిని జ్ఞాపకం చేసుకుంటానికి, మా దేహంలో నీ ఆలయం అనేది జ్ఞాపకం చేసుకుంటానికి, ఈ దేహంతో జరిగించే ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలనేది జ్ఞాపకం చేసుకుంటానికి నువ్వు ఇచ్చిన భాగ్యం పట్టి ఉన్నావు. ఇక్కడున్న మేమందరం నీకు ఇష్టలుగా, నీకు అర్హులుగా, నీ ఆలయంగా నిన్ను కలిగిన వారుగా, నీతో కలిసిన జీవితం ఈ భూమిపై నుండి పరలోకము చేరి నిత్యము నీతో బ్రతికే బ్రతుకు, సహవాసము సంబంధము కలిగిన బ్రతుకు మాకు దయచేయమని విడుకుంటామే. ఈ ప్రార్థనలో పాల్గొందు పొందిన ప్రతి ఒక్కరిని బలపరచు, దర్శించు, వారిలో నీ కార్యం నీ చిత్తము జరిగించు. నీ ఇష్ట మార్గంలో నడవాలి, నీకు అంగీకారమైన బ్రతుకు జీవించాలి. అన్ని విషయంలో నిన్ను మహిమపరచువారుగా వారి హృదయము, వారి ఆత్మ, వారి మనస్సు అన్నిటిలో నీకు నమ్మకంగా జీవించేవారుగా, శరీరం మనసు నమ్మకంగా ఉండేవారు, నీ ఆలయమని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను పరిశుద్ధపరిచేవారుగా అయ్యా, నిన్ను ఘనపరిచే పరిశుద్ధమైన రీతిగా నిన్ను మహిమపరిచేవారుగా, టు ఆనర్ యూ, టు వర్షిప్ యూ, టు గ్లోరిఫై యూ ఫాదర్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అభిషేకించే, నీ సన్నిధిలో మాకు ఆదరణ ఉంది, నీ సన్నిధిలో మాకు ఆదరణ ఉంది, మీ సన్నిధిలో మాకు బలం ఉంది ప్రభువా. నువ్వు మమ్మల్ని బలపరచు, మమ్మల్ని ఆదరించు, మమ్మల్ని లేవనెత్తు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే ముట్టు ప్రభువా. ఇంకా క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు, ఇంకా బాప్తిజం తీసుకుని వారిని చూడు ప్రభువా. వారిని కూడా నీ ఆత్మ ముట్టాలని, నీ ఆత్మ దర్శించాలని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ చేతుల్లో సమర్పించుకోవాలని, దేవ వారు గ్రహించుకుంటానికి నీ ఆత్మ ద్వారంగా వారు ఒప్పింపజేయబడతానికి సహాయం దయచేయమని అడుగుతాం. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజే, మా మధ్య నీ ఆత్మ కార్యాలను కొనసాగింపజేసి, ఇంకా ముందు కూడా ఈ ఆలయాన్ని నీ మహిమార్థమై నీవే నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.